అందరికీ నమస్కారం. మరి జోగి రమేష్ గారు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు. మరి మేము 2009 నుంచి కూడా కలిసి పనిచేశాం. ఆ పరిచయం మీద స్నేహంతో ఆయన కలవడానికి మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు ప్రతి మనిషికి కూడా ప్రతి కుటుంబానికి ఒక పథకం వర్తించే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. నిన్న చూస్తే నేతన్న నేస్తం, మొన్న చూస్తే వాహనమిత్ర, మరి రేపు చూస్తే కాపు నేస్తం. ఇలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కులానికి ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేరే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆయన పథకాలన్నీ కూడా అందరికీ అందాలనేటువంటి ఆలోచన. మనం కార్పొరేషన్ ద్వారా తీసుకునేటువంటి లోన్స్కి కూడా మనకు తెలుసు, ఎవరైతే మోతుబరిలో ఉంటారో, ఎవరైతే ఆ నాయకుల చుట్టూ తిరుగుతారు, వాళ్ళకు మాత్రమే ఆ పథకాలు వర్తించే లోన్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. సబ్సిడీ వేళ ఆ సబ్సిడీ ఒక్క కుటుంబానికి వర్తించేటువంటి సబ్సిడీని అందరికీ కూడా లోన్ పెట్టుకునేటువంటి స్థితి లేదు. లోన్ పెట్టాలంటే అతనికి అంత పలుకుబడి కూడా లేదు. అయినప్పటికీ కూడా ఈవేళ అవన్నీ కూడా కట్ చేసి ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కడికి కూడా లబ్ధి చేకూరాలనేటువంటి ఆలోచనతో మరి కాపులకి కాపు నేస్తం పేరు మీద 15,000 రూపాయలు వేయడం, అదేవిధంగా వీవర్స్ అందరూ కూడా తెలుగుదేశం టైంలో మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ నేతన్నలు వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను సంవత్సరానికి 4,000 ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించడం తప్పితే ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నేను 24,000 సంవత్సరానికి 24,000 నెలకు 2,000 చొప్పున మీ అందరికీ కూడా 24,000 సంవత్సరానికి ఇస్తానని చెప్పి చెప్పడం, అదేవిధంగా ఈ అనుకున్నటువంటి టైం కంటే 6 మాసాల ముందుగానే ఈ పథకాలన్నీ వర్తించడం జరుగుతోంది. రేపు కాపు నేస్తం రాబోతుంది. ముఖ్యమంత్రి గారు విజయవాడ అమరావతిలో రేపు ఆయన లాంచ్ చేయబోతున్నారు కాపు నేస్తం. ప్రతి మహిళ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి కాపు మహిళలందరికీ కూడా మరి 15,000 రూపాయలు ఆదాయం రావడం జరుగుతుంది, ఆ లబ్ధి చేకూరడం జరుగుతుంది. దానివల్ల ఆర్థికంగా మరి వాళ్ళ పుంజుకోవడానికి కానీ వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నటువంటిది ప్రభుత్వం చదివిస్తూ ఉంది. అలాగే అమ్మఒడి కార్యక్రమంలో 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్ద పిల్లల కాలేజీలు చదువుకుంటే వాళ్ళకి విద్యాదీవెన పథకం వర్తిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో పేదవారెవరు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆయన నాయకత్వంలో ప్రజలందరూ కూడా చాలా క్షేమంగా సుభిక్షంగా ఉన్నారు. రాబోయేటువంటి కాలం కూడా మరి మరిన్ని పథకాలన్నీ పెట్టి అందరినీ కూడా ఆదుకునే విధంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉంది. అదేవిధంగా అభివృద్ధి కూడా మనం చూసుకున్నట్టయితే మరి నియోజకవర్గానికి 20 నుంచి 30 కోట్ల వరకు కూడా రోడ్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే కొంత వర్క్ అయిన తర్వాత ఆపడం జరిగింది, కానీ దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నారు. 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి రావడం అంటే చాలా కష్టం. ఎమ్మెల్యే కంటే 1 కోటి రూపాయలు గతంలో మేము ఎమ్మెల్యే చేసిన తర్వాత చేసినప్పుడు కూడా మాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు సంవత్సరానికి 1 కోటి రూపాయలు, మధ్యలో ఎప్పుడైనా మరి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకి 2 కోట్లు కానీ 3 కోట్లు కానీ ఇవ్వడం జరిగింది. కానీ మా నియోజకవర్గం వేల 30 కోట్ల రూపాయలతో రోడ్లు అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా మీ నియోజకవర్గం కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన, ఈ ఆలోచన విధానం చాలా బాగుంది, ప్రజలకు కూడా చేరువవుతారు, ఇంకా ప్రజలకు చేరువై ఈ రాష్ట్రంలో 1 ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఉన్నారు, రాబోయేటువంటి కాలంలో పూర్తి స్థాయి మరి శాశ్వతంగా ఈయనే ముఖ్యమంత్రిగా ఉండేటువంటి పరిస్థితి ప్రజల నుంచి ఆయన తెచ్చుకుంటారు. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.